ముఖ్యంగా నేను రాజధాని ప్రాంత రైతులకు కానీ ప్రజానికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలా అయిపోలేదు. ఆయన ఎన్నో కష్ట నష్టాలు పడి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి మరి 10 ఏళ్ళు అపోజిషన్లో ఉండి ప్రజల యొక్క నాడి తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మన చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఆయనకి అన్ని వర్గాల ప్రజలు, మరి అన్ని ప్రాంతాల ప్రజలు కావాలి. అలాగే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. తప్పనిచ్చి చంద్రబాబు గారు లాగా పగలొకటి రాత్రి ఒకటి చెప్పి మోసం చేసే వ్యక్తి కాదు. మరి ఆయన ఏది జరుగుద్దో అదే చేస్తారని చెప్తాడు, జరగనే జరగదు నా వల్ల కాదని చెప్తాడు. అంతేగాని ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్స్ అయినా ఒకలాగా చెప్పే వ్యక్తి కాదు. అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు. రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఆయన మీద 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు వేసి గెలిపించారు. దానిలో 3 సీట్లు తప్పనిచ్చి ఈ రాజధాని ప్రాంత ఏరియాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించారు. మా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ మా అందరికీ సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది ఆయన నాయకత్వం మీద. తప్పనిసరిగా అందరికీ ఒక తండ్రి కనుక 3 బిడ్డలు ఉంటే ఎలా చూసుకుంటాడో సమన్వయంతో ఆ రకంగా పరిపాలన చేస్తారు. తప్పనిచ్చి ఈయన ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా మీరు కూడా చూస్తారు. ఇప్పుడు క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం ఏంటనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా కదా, భూమి అక్కడే ఉంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదు. భూములు ఇచ్చిన రైతులే కాదు, రైతులు ఒకళ్ళే కాదు కదా రాజధాని అంటే. భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకి న్యాయం చేయాలి, ప్లస్ మిగిలిన ప్రజలకు కూడా సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. అదేనా? సో కాబట్టి ఒక నిర్ణయం అనేది ఆయన తీసుకుంటే ఒక దూరదృష్టితోటి, ఒక వివేకంతో తీసుకునే వ్యక్తి కానీ ఇది ఆషామాషిగా తీసుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక విషయం మీరు తమరందరూ ఆలోచించండి. నేను చూస్తున్నాను రోజు మీ జీవితం ఈనాలో కూడా తెగరాజేస్తున్నారు, ఇది అన్యాయం జరుగుతుందని. ఇవన్నీ పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్గా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది, దాని ఎలాంటి పరిస్థితి ఏర్పడింది మీకు తెలుసు. హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రజలకు అభిష్టానికి అనుగుణంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా వాళ్ళ ట్రాక్లోకి వచ్చారు. రాజకీయ పక్షాల రూట్లోకి ప్రజలు రాలే, ప్రజల రూట్లోకి రాజకీయ పక్షాలు వచ్చి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది హైదరాబాద్తో సహా. అంటే ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు ఒక నిర్లక్ష్యానికి, ఒక వెనుకబడతానికి గురువైనటువంటి ఒక ఫీలు 50 ఏళ్ళ కమ్యూనిస్ట్ స్టేట్లో చంపలేకపోయారు, ఎవరైతే పరిపాలించారో వాళ్ళు. అలాగే మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత కానీ, 50 ఏళ్ళ తర్వాత కానీ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం మళ్ళీ అలాంటి భావనే వీళ్ళని కలవచ్చు. కలగకూడదంటే 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి, చేస్తేనే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఒక మంచి ఆలోచన చేస్తున్నాడు ఆయన. అంతేగాని ఇదేదో రాజకీయ ప్రయోజనాలు ఆశించు. మా పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉంది, మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాకేం అవసరం లేదు ఇక్కడ ఈ 2 జిల్లాలు, రాజధాని మాకు అవసరం లేదా? అది అసలు అంటే నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన మేధావులందరూ కూడా చంద్రబాబు గారు కంటే సరే పొద్దున్న లేస్తే రాజకీయం కావాలి. ఎవరికి ఎలా, ఇంకా మాకు ప్రభుత్వం వచ్చి 5 నెలలు 5-6 నెలలు కూడా కాలేదు. అందరితోటి సభాష అనిపించిన విధంగా పరిపాలన ఉంటుంది, కానీ ఎవరితోటి కూడా ఇబ్బంది కలిగించే విధంగా పరిపాలన ఉండదు అయింది. ఎందుకంటే ఆయన ఈజ్ మేడ్ ఇన్ పబ్లిక్, ప్రజల్లోంచి వచ్చిన మనిషి ఆయన, ప్రజల కష్ట నష్టాలు చూశాడు. ఇడుపుల పైన ఇచ్చేపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల్ని కూడా కలుసుకున్నాడు. ఇవాళ నవరత్నాలు కానివ్వండి, మేనిఫెస్టోలు పెట్టినవి కానివ్వండి, రేపు 9 తారీఖు అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరో చెప్తే చేయలేదు, ఆయనకి ఆయన సొంతంగా చేశారు. మరి ఒకప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటే, రాజశేఖర్ గారి అబ్బాయి జగన్ అంటున్నారు ఇప్పుడు నేను, అందరూ ఫ్యూచర్లో జగన్ గారి తండ్రి రాజశేఖర్ గారు అనే విధంగా పరిపాలన చేస్తాను, ఆయన ప్రజా సంక్షేమం కోసం 2 అడుగులు వేస్తే 4 అడుగులు వేస్తాను అని చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. తప్పనిసరిగా ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క కులం కానీ, ఏ ఒక్క వర్గం కానీ, ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదులుకుంటానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిద్ధంగా లేడు. ఆయనకు అందరూ కావాలి, ఆయన అందరూ కావాలి,
అందరు కావాలి కాబట్టి ఆయన 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. నిర్మల్ మనం చెప్పిన అంశం పైన రెండు కలిసి దాన్ని చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా బాధ. ఇప్పుడు చంద్రబాబు గారు అసలు ఈ పని ఏదో. చంద్రబాబు గారు యాక్చువల్గా ఆయనకి అనుభవజ్ఞుడు, సీనియర్ నాయకుడు అని అవకాశం ఇచ్చారు ప్రజలు గత 5 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి టీడీపీ తేడా 5% ఓట్ల తేడా ఉంది. ఆయన వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని కోల్పోయి మళ్ళీ అదే పందాలో వెళ్ళిపోయాడు ఆయన. ఆ రాజు హైదరాబాద్లో మన డబ్బులను తీసుకెళ్ళి ఎలా పెట్టాము, మళ్ళీ ఒక పట్టుకుని ఒక ప్రాంతాన్ని అక్కడ ఏమి లేకుండా దాన్ని అచ్చేస్తా ఇచ్చేస్తా, పొద్దున్న లేస్తే హాంకాంగ్ మధ్యాహ్నం చైనా సాయంత్రం జపాన్ అని చెప్పి అన్నీ గాల్లో మేళగట్టి అక్కడికి ఏమీ లేకుండా అయిపోయింది. అక్కడ కనీసం 5 సంవత్సరాలు ఏమైనా చేస్తుంటే అక్కడ అన్ని టెంపరీ ఏమంటే టెంపరీ అసెంబ్లీ కట్టాం, టెంపరీ సెక్రటరీ కట్టాం. అసలు హైదరాబాద్ నుంచి ఎవరు రమ్మనండి, 10 ఏళ్ళు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉంది, అది ఎంత నష్టం. అక్కడి నుంచి అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాతనే కనీసం ఒక కూర్చోబెట్టి పెద్దలనే మేధావులందరినీ, మూడు ప్రాంతాలు ఉన్నాయి మనకి, ఒక ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది, రాయలసీమ ఉంది, కోస్తా ఉంది, అక్కడ భాష వేరు, సంస్కృతి వేరు, వెనకబడుతున్న వేరు, అలాగే రిసోర్సెస్ వేరు, ఇవన్నీ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుంటే అసలు ఈ మళ్ళీ ఇవాళ వచ్చి ఈ గందరగోళం వచ్చేది కాదు. దీని అంతటి కారణం ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్పుడు కూడా ఆయన సీఎం వరకు కూడా చెప్పాను, ఆయనకు కూడా చెప్పాను నేను. ఆయన ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటారని మీరు ఎప్పుడు కూడా మీకు మీరే మీ పతనానికి మీరే కారణం. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి అదే కదా, ప్రజలు రాజధాని ప్రాంతంలో 2 సీట్లు వాళ్ళని ఓడించారంటే మరి అంటే నేను అనేది ఆయన విమర్శించడానికి కాదు, ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే నువ్వేమి చేయలేదనే కదా రాజధాని అభివృద్ధి చేయలేదనే కదా. కాబట్టి ఇవాళ ఈయన ఆయనలా గాల్లో మేళ కట్టకుండా సింగపూర్ జపాన్ చేయను అనకుండా నేను ఈ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ఇలా చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ మీకు ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టి చేస్తాడు కానీ ఈయన అక్కడ ఏం దీంట్లో మభ్య పెట్టేది ఉండదు, మోసపుచ్చేది ఉండదు. కాబట్టి అన్ని వర్గాలు ప్రజలు ఆనందంగా ఉండే విధంగా పరిపాలన ఉంటుంది. కానీ ఎవరిని కూడా ముందోడు చెప్పి తర్వాత కూడా చేసి గందరగోళంగా గురి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రియలిస్టిక్గా ఉండాలి మనిషి అనేవాడు. ఆయన దగ్గర అది లేదు పాపం అని సరే కళ్ళకు అనొచ్చు, పెద్ద పెద్ద కళ్ళ, కానీ అట్ ద సేమ్ టైం డబ్బులు ఉండాలి కదా కళ్ళకంటే. కాబట్టి తప్పనిసరిగా కొంత ఆయన యొక్క దూరాలోచన లేకపోవటం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ. మీరు వస్తారు, రోజు వస్తారు, మీకు టాయిలెట్కి వెళ్దామంటే లేదు, ఏమైనా టిఫిన్ చేద్దామంటే లేదు, భోజనం చేద్దామంటే లేదు, ఉందా ఏమన్నా అక్కడ చెప్పండి. కాదండి మీరు వస్తారు, రోజు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి మీరు. సో కాబట్టి మీరు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడుతున్నాం. సరే ఒక టైం పడుతుంది ఏదైనా కానీ. కాకపోతే ఏంటంటే రాజధాని ఎంత ఇంపార్టెంటో, ఒక రాజధాని అనేది హైదరాబాద్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది 400 ఇయర్స్ ఓల్డ్ సిటీ. అది ఆ సిటీని డెవలప్ చేయడానికి కూడా మనకు 30 వేలు పెట్టింది. అసలు ఏమీ లేకుండా స్క్రాప్ నుంచి డెవలప్ చేయడానికి 50 వేలు పడుతుంది. అంటే 50 ఏళ్ళు ఉత్తరాంధ్ర రాయలసీమ వదిలేద్దాం మనకు పూర్తిగా. సో కాబట్టి ఇక్కడ ఏదో పార్టీ మారింది కాబట్టి, సీఎం గారు మారాడు కాబట్టి రాజధాని మారుస్తారు, అవన్నీ చాలా తప్పు. ఇది అన్ని పార్టీలకి, అందరి నాయకులకి కూడా అన్ని వర్గాల ప్రాంతాలు కావాలి. అంతేగాని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులేమో అమరావతిలో రాజధాని వచ్చిందంటారు, అక్కడ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులేమో దాన్ని స్వాగతిస్తున్నాం అంటారు. ఏంటి డబుల్ గేమ్ నాకు అర్థం కాదు. అంటే ఒక పార్టీ ఒక స్టాండ్ ఉండదా? చంద్రబాబు ఆ రోజు కూడా 2 కళ సిద్ధాంతం చెప్పి అక్కడ తెలంగాణ అన్నాడు, ఇక్కడ నిజాన్నాడు, ఆడ తెలంగాణ మొత్తం మూసేశారు. ఇది కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు, ఇది చాలా సున్నితమైన అంశం, రాజకీయ ప్రయోజనం పక్కన పెట్టి కొంతకాలం మనం అందరం కూడా ఈ రాష్ట్రం ఎలా వెళ్తే ముందుకెళ్తుంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు నాకు ఆలోచన రాలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఆలోచన వచ్చింది. ఎవరు చెప్తున్నారన్నా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వచ్చేస్తారని అమరావతి మార్చేద్దాం అనుకుంటా. ఏ చంద్రబాబుకి ఏ మంచి పేరు వచ్చింది? మంచి పేరు వస్తే గెలవాలి సీట్లు అక్కడ అమరావతిలో. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఏమైనా అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మంచి పేరు వచ్చింటే మరి 100 లక్షలు గెలవాలి కదా. ఇవన్నీ ఏంటంటే ఆయన భ్రమంలో ఉండి జనాలు కూడా భ్రమంలో పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు తిరస్కరించారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి కొంచెం ఈ తెలియని సమాచారం లోపం వల్ల వాళ్ళు కొంత ఆందోళన గురవుతుంటే దాన్ని ఇంకా ఏదో అగ్నిగా ఆజ్యం పోసినట్టు రచ్చగొట్టి పబ్బం కడుకునే విధానం ఆ రోజులు పోయినాయి. మీ మీడియా పుణ్యమని మీకు అందరూ రేపు పొద్దున సాయంత్రకాలం మీకే తెలుస్తుంది, రేపు కాలం మీకే తెలుస్తుంది, మాకంటే మీరే బాగా చెప్తారు ఎక్కడ ఏంటి అనేది. దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కానీ లేవు. ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెంట్, తప్పనిసరిగా ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటారు, చూస్తారు కదా. Thank you.
ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద పురుష పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి విశ్వక్రామదో శాసనాశనే ేష్ణోమర్తృత్ర నామాని కృత్వాభివదం యథాస్తి